పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో నందమూరి ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ తిలక్ మరియు నందమూరి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలకృష్ణ ఫ్యాన్సు, పెద్దయిన ఫ్యాన్సు, అభిమానులు అందరూ కలిసి కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఆలోచనతో నా స్టీరింగ్ కమిటీ సభ్యులు అందరము కూర్చొని ఆలోచించుకొని ఈ ఏలూరు నియోజకవర్గంలోనే కాదు ఈ 13 జిల్లాల్లో కూడా నందమూరి అభిమానులందరూ తెలుగుదేశంకి అంకితం, తెలుగుదేశం వెనకాల తిరగాలని చెప్పి, అలాగే పెద్దయిన ఎట్టి పార్టీని అలాగే పశువు జెండా ఎప్పుడు రెపరెపలాడాలని మా తెలుగుదేశం అభిమానులందరము, మా నందమూరి అభిమానులందరము ఇప్పుడు దాకా పనిచేస్తూ వచ్చాం. ఎప్పుడు కూడా దేనికి కూడా ఆశించకంట పార్టీ బాగుంటే చాలు, జనాలు బాగుండాలనే ఆలోచనతో నందమూరి అప్పాలందరము కొనసాగుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు, అతని తండ్రి మరణం తర్వాత ఆయన ఎన్నో బాధల్లో ఉన్నా సరే రేపు వచ్చే ఎలక్షన్లో కంపల్సరిగా ఈ పార్టీలో కొనసాగి, అలాగే అభిమానులందరికీ మంచి పిలిపించి నందమూరి ప్రజో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్నారు అనిపించి, అలాగే బాలయ్య బాబు అలాగే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఫ్యామిలీ మొత్తం ఉన్నది, అలాగే మేము కూడా అభిమానులందరం ఉన్నాం. రేపు ఈ 13 జిల్లాల్లో కనీసం 170 సీట్లు, 125 సీట్ల దాకా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూ, అలాగే 20-25 సీట్లు ఎంపీ సీట్లలో 24 వరకు 23 వరకు గెలాలని చెప్పి మా నందమూరి అభిమానులందరూ ఇవాళ డంకాపదంగా మీటింగ్ పెట్టి మేమందరం అభిమానులతో చెప్తూ ప్రతి ఒక్కడు సైనికుల్లాగా బార్డర్లో కాపాడే సైనికుల్లాగా మేము పనిచేస్తామని చెప్పి ఈ అందరం అయ్యాన్ని మీ మీడియం అయ్యాన్ని మేము మాటిస్తున్నాం. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా మాకు గెలిచిన వాళ్ళందరూ మా నందమూరి అభిమానులు ఈ 13 జిల్లాలో ఎక్కడున్నా సరే మీ గెలిచిన ఎమ్మెల్యేలందరూ మా అందరినీ చూడాలని మేము సమూహంగా కోరుకుంటూ ముగిస్తున్నాం. అది మా జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీకి గట్టిగా కృషి చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టారు? మీటింగ్ నందమూరి వంశం మొత్తం అంతా ఒకటే అయ్యే ఉన్నామని ఇప్పుడు మీ అందరికీ చెప్పడానికి ఇప్పుడు మీటింగ్ సమావేశం జరిగింది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ, జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అని బయట జనాలు అనుకుంటున్నారు మాలన్న, అలాంటిది ఏమీ లేదని మేము ఇప్పుడు ఐక్యంగా ఉన్నామని మీకు తెలియజేస్తానికే ఇప్పుడు ఈ మీటింగు ఇది మొత్తం అంతా. మా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చివరి బొట్టు దాకా పార్టీనే ఎమ్మంటు పెట్టుకుని కాబోయే కాలంలోనూ కూడా మావాడు ఎన్టీఆర్ గారు ఇది రాజకీయాన్ని శాసిస్తారని మేము భావిస్తున్నాం. కొంచెం చిన్న చిన్నకి బయట చెప్పుకోవడం తప్ప అది ఉండకపోవడం అనేది ఏమి లేదు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే పైన ఫ్యామిలీ కలుస్తారు, కింద మేము అభిమానులు కూడా వెళ్తాము వస్తాము, వెళ్ళి మేము కలిసే ఉన్నాము. ఇది ఒక నందమూరి కుటుంబం, మా కులం నందమూరి, మా రక్తం నందమూరి, మా పేర్లు నందమూరి, మా ఊపిరి నందమూరి. జోహార్ ఎన్టీఆర్, జై బాలయ్య. సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు నందమూరి అభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మేమందరం ముందుగా టీవీ సెషన్లు పేదల పెళ్లికి అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత
నట సర్వ భౌమ పద్మశ్రీ నటరత్న డాక్టరేట్ కీర్తిశేషం శ్రీ నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేసుకుంటాను. మా నా తరఫున మా నందమూరి అభిమానులందరి తరఫున కూడా. అదేవిధంగా ఆయన నట రాజకీయ వారసులుగా మరి మా దైవం నరసింహ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు ఆయనకు కూడా మా అభిమానులందరి తరఫున నా తరఫున హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నందమూరి అభిమానులందరూ కలిసి రేపు రానున్న ఎలక్షన్లో మా ఏలూరు టైగర్ బడియడి బుజ్జి గారికి అఖండమైన మెజార్టీ సాధించి ఆయన రేపు రాబోతున్న ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా ఆయన చూడాలనే ఉద్దేశంతో మంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశంతోనే అభిమానులందరూ కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాకపోతే చిన్న మా అభిమానులందరిలో కూడా చిన్న హెల్త్ ఉండిపోయింది. మరి మేమందరం కూడా ఎన్టీ రామారావుని ఆయన కాలం చేసిన తర్వాత బాలయ్యగారి రూపంలో ఆయన చూసుకుంటున్నాం. ఆయన నట రాజకీయ వారసుడిగా ఆయన ఉన్నారు. మరి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఏ కార్యక్రమంలో కూడా ఆయన ఫోటో పెట్టకపోవడం అభిమానులందరికీ ఎంతో బాధాకరంగా ఉందని కూడా ఈరోజు మేము అందరం క్షమించడం తెలియజేసుకుంటున్నాం. మరి దీన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి ఆయనకు కూడా సంతృప్తిగా చూపించి రాష్ట్ర స్థాయిలో చూపిస్తే మా అభిమానులందరూ ఇంకా ఎంతో రెట్టింపు ఉత్సాహంతో పరిగెత్తి రేపు ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టుగా రేపు రానున్న 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు పైగా వచ్చేందుకు కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్! మన సినిమాలో కూడా ఆడాలంటే మనం సూపర్గా ఉండాలి, మన మనసు సూపర్గా ఉండాలి, మనం అల్లరి అవ్వాలి.
మళ్ళీ హైలైట్ చేయాలి.